ना पापनी कोटे ये तीस किल पहन टडू आयो ना पापा ये प्रेम चेयली పండంటి బిడ్డ పుట్టాలంటే తినాల్సింది బొప్పాయి కాదమ్మా పుట్టాలి అనుకుంటేనే కదా బిడ్డను కనడం నీకు ఇష్టం లేదా అమ్మ నీతో చెప్పిందిగా సుజీకి ఏం తీసుకురావొద్దని అందుకే నాకు బిడ్డ పుట్టకూడదు అనుకుంటున్నాను మే ఐ కమ్ ఇన్ సర్ కమ్ ఇన్ కూర్చో థాంక్యూ సర్ మన ల్యాండ్ మ్యాటర్ కొలిక్ వచ్చినట్టే సార్ ఓ రియల్లీ 2 డేస్ లో రిజిస్ట్రేషన్ పెట్టుకుందామన్నారు సుదర్శన్ గారు ఇంకేవో డీటెయల్స్ అడిగారు మీతో మాట్లాడమన్నాను యా నా టచ్ లోకి వచ్చారు ఎనీహౌ నువ్వు ఇంత ఫాస్ట్ గా చేస్తావని అనుకోలేదు మీకు ఈ మ్యాటర్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పారుగా అందుకే త్వరగా ఫినిష్ చేశాను సార్ థాంక్యూ వెరీ మచ్ మై ప్లెజర్ సార్ అన్నట్టు నీ కమిషన్ అది బలేవర్ సార్ మీ దగ్గర అవన్నీ నో నో బిజినెస్ ఇస్ బిజినెస్ మన మధ్య బిజినెస్ లేదు సర్ ఒక రిలేషన్ ఉంది మా పాప విషయంలో చాలా కేర్ తీసుకున్నారు మీరే లేకపోతే వాట్ మ్యాన్ యాజ్ ఎ డాక్టర్ ఇట్స్ మై డ్యూటీ అది మీరు డ్యూటీ గానే కాదు నా మీద అభిమానంతో కూడా చేశారు మా పాప ట్రీట్మెంట్ కి డబ్బులు ఇస్తామన్నా మీరు తీసుకోలేదు ఆ రుణం ఇలా తీర్చుకుంటున్నాను అనుకోండి ఈ ల్యాండ్ అమ్మడం కూడా ఓ పాపని కాపాడడం కోసమే ఈ విషయం వెంటనే వల్లికి చెప్పాలి హలో నీకు గుడ్ న్యూస్ మన ల్యాండ్ ఎల్లుండే రిజిస్ట్రేషన్ వావ్ ఇంత ఫాస్ట్ గానా రియల్లీ సూపర్ బావా ఆగాగు ఈ పొగడ్తలు చెందాల్సిందే నాకు కాదు నా ఫ్రెండ్ కి తను చాలా కష్టపడి ఇంత ఫాస్ట్ గా ఈ డీల్ కంప్లీట్ చేశాడు ఓ అలాగా ఆ థాంక్స్ ఏదో తనకే చెప్పు వన్ మూమెంట్ ఈ స్థలం అమ్మిన డబ్బు చేతికొచ్చేదాకా ఈ విషయం మన మధ్య ఉండాలని చెప్పాను కదా ఐ నో యార్ నీకు తెలీదు అతను చాలా నమ్మకమైన వ్యక్తి బిలీవ్ మీ సరే బావా అయితే అతనికి ఒకసారి ఫోన్ ఇవ్వు తను వెళ్ళిపోయాడులే అయ్యో సరే మళ్ళీ ఎప్పుడైనా కలుస్తాం కదా అప్పుడు డబుల్ థ్యాంక్స్ చెప్తాను డబులా నీకొకటి అతనికొకటి వల్లి నువ్వు ఇలా నవ్వి ఎన్నాళ్ళైంది నేను నవ్వటం మర్చిపోయి చాన్నాళ్ళైంది శ్రీవల్లి హైదరాబాద్లోనే ఉంది కానీ ఇంతవరకు మీరు దాని అడ్రస్ కనుక్కోలేకపోయారు మొత్తం వెతికామయ్యా ఏ చిన్న ఆధారం దొరికినా వదలడం లేదు ఒక ఆడపిల్లని పసిపిల్లని కూడా పట్టుకోవడం చాత కాలేదా మీకు నాకు తెలిసి అమ్మాయి గారు ఈ ఊళ్ళో లేరేమోనయ్యా అంతేనంటావా అవునయ్యా హోటల్ రిసార్ట్స్ గెస్ట్ హౌస్లు అన్ని వెతికామయ్యా అయినా కనపడలేదంటే అమ్మాయి గారు ఇక్కడ లేనట్టేనయ్యా అయితే కమిషనర్ తో చెప్పి ఈ నంబర్ ఎవరిది
వెంకటాద్రి గారేనా? అవును. దుర్గం చెరువు దగ్గర ఉన్న మీ ల్యాండ్ అమ్మకానికి ఎప్పుడు పెట్టారండి? దుర్గం చెరువు దగ్గర నా ల్యాండ్? అలాంటిది ఏం లేదే. లేదండి, అది మీ ల్యాండ్ అని చెప్పారుగా. లేదని చెప్పాను కదా, నేను వేరే టెన్షన్ లో ఉన్నాను. ఆ వెంకటాద్రి గారు, అది నాకు ఇవ్వడం ఇష్టం లేకపోతే ఓకే, ఆ ల్యాండ్ కొలతలు కూడా తీశారు కదా. ఏంటి ఏంటి మీరు చెప్పేది? నేను నా కళ్ళతో చూశాను, మీది కాదని ఎందుకంటున్నారో నాకు అర్థం కావడం లేదు. దుర్గం చెరువు దగ్గర ల్యాండ్, అది శ్రీవల్లి పేరు మీద ఉంది కదా. అవునయ్యా, రెండేళ్ల క్రితం ఆ ల్యాండ్ కావాలని ఓ పార్టీ వచ్చింది కదయ్యా. గుర్తొచ్చింది, ఆ ల్యాండ్ నా కూతురు పేరు మీద ఉంది. దాన్ని వాళ్ళ తాతగారిచ్చారని చెప్పారు. ఆ ల్యాండ్ అమ్మాలంటే ఆ అధికారం అమ్మాయికి ఒక్కదానికే ఉందని చెప్పారు కదయ్యా. ఆ ల్యాండ్ సర్వాధికారాలు శ్రీవల్లి చేతుల్లోనే ఉన్నాయి. అంటే అంటే నా కూతురే దాన్ని అమ్మాలని చూస్తుందా? బావా, ఏంటి ఇంత లేట్ అయింది? ఆఫీస్లో వర్క్ కొంచెం ఎక్కువ ఉంది. కాఫీ తీసుకురానా? ఏం వద్దులే. రా బావా, ఫ్రెష్ అవుదు గాని రా. బుచ్చిబాబు, మీనాక్షికి ఏమైనా తీసుకొచ్చావా? ఏం తీసుకురావాలి? నన్ను అడుగుతావేంటి? కడుపుతో ఉన్న పెళ్ళానికి ఏవో కోరికలుంటాయి కదా. అలాగా, నాకు తెలియదు అత్తయ్య. కోరికలవి పక్కన పెట్టు, పళ్ళో గిళ్ళో ఏవో తీసుకురావాలి కదా. అంటే మామయ్య తెస్తా అన్నారు. మామయ్య అత్తయ్య తీసుకురావడం వేరు, మూడేసినోడు ముచ్చటగా తీసుకురావటం వేరు. సారీ అత్తయ్య, నాకు గుర్తులేదు. అవునులే, నీకెందుకు గుర్తుంటుంది? నీ పాప విషయాలైతే ఏది మర్చిపోకుండా చేస్తావు. అది కదత్తయ్య. సర్లే, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని మా మీనాక్షిని ఎలాగూ పట్టించుకోవు. కనీసం దీని కడుపులో నీ బిడ్డనైనా గుర్తుపెట్టుకో. అదేం మాట అత్తయ్య? లేకపోతే ఏంటి, ఇవన్నీ చూస్తుంటే అది బిడ్డను కనడమే నీకిష్టం లేనట్టుంది. అన్నీ నోర్విప్పు అడుగుతారా? మనసులో ఉండాలి గాని. బావకు నేను బిడ్డని కనడం ఇష్టం లేదా? అమ్మ చెప్పినట్టు మనసులోనే ఉంటే ప్రేమగా పాప కోసం ఏదో ఒకటి తెచ్చేవాడుగా. హలో. హలో రిజిస్ట్రార్ వీరేశం, నేను వెంకటాద్రిని మాట్లాడుతున్నాను. నమస్తే వెంకటాద్రి నాయుడు గారు, రేపు మీరు వస్తున్నారుగా? దేనికి? దేనికంటారేంటి సార్, మీ అమ్మాయి శ్రీవల్లి రేపు ల్యాండ్ రిజిస్ట్రేషన్ పెట్టుకుందిగా. సర్లేండి, మీరు రాకపోయినా పర్లేదు, నేను దగ్గరుండి చూసుకుంటానులేండి. మీరేం టెన్షన్ పడకండి. నేను దగ్గరుండే చూసుకుంటాను. శ్రీవల్లి, అర్థమైంది. తాత ఆస్తిని తండ్రికి తెలియకుండా కూతురు కోసం అమ్మాలనుకుంటున్నాను.
రేపు కూతురుతో పాటు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వస్తావుగా. నీ కూతురు డెత్ సర్టిఫికెట్ నీ చేతికే నేను ఇప్పిస్తాను. బావా, కాఫీ. థ్యాంక్స్ మీనాక్షి. బావా. ఏంటి మీనాక్షి? నిన్నొకటి అడగనా? ఏంటి? శ్రీవల్లిని కలిసావా? ఎందుకు అలా అడిగావు? ఆ ఊరికే అడిగాను. ఆ ఛాన్స్ లేకుండా పోయింది. అదేంటి? చెప్పానుగా, శ్రీవల్లి వాళ్ళ నాన్న మమ్మల్ని విడదీశాడు, మాకు పాప పుట్టింది. ఆ పాప పుట్టగానే చనిపోయిందని బల్లి వాళ్ళ నాన్న అబద్ధం చెప్పాడు. అలాగా? కానీ ఆ పాప బతికే ఉంది, తనకెవరో పాపం తెచ్చిచ్చారంట. పోన్లే. ఆ పాపను కూడా తండ్రి చంపేస్తాడేమో అనే భయంతో శ్రీవల్లి పాపం తీసుకుని వెళ్ళిపోయింది. అయ్యో, తనెక్కడుందో ఏంటో కనుక్కోలేకపోయావా? నేను చాలా ట్రై చేస్తున్నాను మీనాక్షి, కానీ ఎక్కడుందో తెలియట్లేదు. బాధపడకు బావా, శ్రీవల్లి ఎక్కడుందో ఏదో ఒక రకంగా నీకు తెలుస్తుంది. కష్టం మీనాక్షి, తను ఈ ఊర్లో ఉండుంటే వెతకొచ్చు. తను ఎవరికీ కనబడకూడదనే వెళ్ళిపోయింది, ఇక తను దొరికే ఛాన్సే లేదు. ఏమో, నాకైతే తనెక్కడుందో నీకు తెలిసే అవకాశం ఉంది అనిపిస్తోంది. నోవే, నేను ఫీల్ అవుతున్నానని అలా అంటున్నావు గాని తనెక్కడ కలుస్తుంది? నాకు టైం అవుతుంది, వస్తాను. బావా, ఒక్క నిమిషం. హడావిడ్లో ఇది మర్చిపోయావు. ఓ మై గాడ్, అసలు వర్క్ మొత్తం ఈ ఫైల్తోనే. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి, ఈ ల్యాండ్ శ్రీవల్లిదా? దీన్ని అమ్మించాలనే నేను ఇన్నాళ్ళు కష్టపడ్డానా? ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ రేపే. అంటే నేను శ్రీవల్లిని రేపే కలవచ్చు. థ్యాంక్ యూ మీనాక్షి, నువ్వన్నట్టే శ్రీవల్లిని కలిసే ఛాన్స్ వచ్చింది. హలో కమిషనర్ గారు. వెంకటాద్రి గారు, మా శ్రీవల్లి ఓ ల్యాండ్ రిజిస్ట్రేషన్ కోసం రేపు రిజిస్ట్రార్ ఆఫీస్కి వస్తోంది. ఐసీ. రేపది మిస్ అవ్వకూడదు. అది నా నుంచి తప్పించుకోవాలని చాలా ట్రై చేస్తోంది. ఈసారి అలా జరగకూడదు, అది దొరికి తీరాలి. ఆ సంగతి నేను చూసుకుంటాను. శ్రీవల్లిని ఎక్కడ సుఖంగా బతకనిచ్చేలా లేడీనా? నేనేం చేయలేని పరిస్థితిలో ఉన్నాను. అది ఈ చేతికి చిక్కితే మళ్ళీ దాని జీవితం సర్వనాశనమైపోతుంది. దానికి ఏ ఆపద రాకుండా చూడు తండ్రి.
వల్లి ఇంకోసారి ఆలోచించు. ఇంకా ఆలోచించడానికి ఏముంది? అమ్మా నాన్న ఉన్నా లేనట్టే. శ్రీరామ్ ఎక్కడున్నాడో తెలీదు. ఇంకెవరున్నారని ఇక్కడ ఉండాలి. నువ్వెక్కడున్నా నేనున్నానని మర్చిపోకు బావా. ఒకటి గుర్తుపెట్టుకోవల్లి, మనుషుల మధ్య గ్యాప్ ఒక్కోసారి కలుసుకోలేనంత దూరాన్ని పెంచుతుంది. చిన్నప్పటి నుంచి నువ్వంటే ఇష్టం, అది చెప్పడానికి చాలా గ్యాప్ తీసుకున్నాను. ఆ గ్యాప్లో నువ్వు శ్రీరామ్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. సారీ బావా. సారీ దేనికి? అంత మంచి మనిషి నీ బెటర్ హాఫ్ అవ్వటం, రియలీ ఐ ఫెల్ట్ హ్యాపీ, గాడ్స్ వేర్. కానీ నువ్విలా ఎక్కడికో వెళ్ళిపోతే మీ మధ్య గ్యాప్ పెరిగి కొన్నిసార్లు విడిపోవటం కూడా మళ్ళీ కలవటానికే. శ్రీరామ్కి నాకు మధ్య గ్యాప్ ఉందనుకుంటున్నావా? లేదు. నేను తనకి ఎంత దూరంగా ఉన్నా నా మనసుతో మాట్లాడుతుంటాను, తన గురించి నా పాపతో చెప్పుకుంటూ ఉంటాను. మా మధ్య గ్యాప్ లేదు బావా, ఎప్పటికీ రాదు. ఓకే. ఇంతకీ ల్యాండ్ డాక్యుమెంట్స్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయినట్టేగా? ఆల్మోస్ట్ కంప్లీటెడ్. నువ్వు సంతకం పెడితే అన్నీ పూర్తయినట్టే. ఉంటాను. నువ్వు వస్తుంటే వెల్కమ్ చెప్దామనుకున్నాను, కానీ నువ్వు వెళ్ళిపోతుంటే టాటా చెప్పాల్సి వస్తుందని అనుకోలేదు. బై. రే రఫీ. రే శ్రీరామ్, ఏంట్రా ఇంత ఆనందంగా ఉన్నావు? అవునరా, శ్రీవల్లి గురించి తెలిసింది, రేపే తన్ని కలవబోతున్నాను రా. రే అవునా, గుడ్ న్యూస్ రా. యల్లా, ఇంతకీ ఎక్కడ కలుస్తున్నారు? రిజిస్టర్ ఆఫీస్లో. రే, నేను ఒక ల్యాండ్ డీలింగ్లో బిజీగా ఉన్నానని చెప్పాను కదా, ఆ ల్యాండ్ ఎవరితో కాదు, శ్రీవల్లిదే. నిజమా? తన ల్యాండ్ అని తెలియకుండానే డీల్ చేసావా? ఆ ల్యాండ్ మ్యాటర్ చరణ్ అప్పగించాడు నాకు, అది శ్రీవల్లిదని చెప్పలేదు. అందుకే ఆ ల్యాండ్ సేల్కి సంబంధించిన డీలింగ్స్ అన్ని చరణ్కి అప్పగించేశాను. ఏదైతేనే శ్రీవల్లి వివరాలు తెలిసాయి. రేపు మనం రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తున్నా, పొద్దునే రెడీగా ఉండు. ఓకేనా? బాయ్. హే అల్లా, మా శ్రీరామ్కంతా మంచి జరగాలి. అమ్మా, నేనివాళ వల్లిని కలవబోతున్నాను. ఇంతవరకు చూడని నా పాపను చూడబోతున్నాను. మీనాక్షిని పెళ్లి చేసుకోమని నువ్వు చెప్పావు, చేసుకున్నాను. కానీ కలిసే పరిస్థితి లేదమ్మా. శ్రీవల్లి నా కోసం ఎదురు చూస్తుందని తెలిసింది. మీనాక్షి, శ్రీవల్లి ఇద్దరికీ నేనంటే ఇష్టం. నువ్వే బతుకుంటే ఈ సమస్యకి పరిష్కారం చెప్పేదానివి. ఐ మిస్ యు అమ్మా. బావా. ఏంటి మీనాక్షి? ఏం లేదు. ఏమన్నా చెప్పాలా? సరే, నాకు టైం అవుతుంది, నేను వస్తాను. బాయ్. నాకు టైం అవుతుంది, నేను వెళ్ళేది నా కడుపులోని బిడ్డను తీయించుకోవడానికి. నువ్వెంతగానో ప్రేమించే నీ పాప కోసం నా కడుపులోని పాపను వద్దనుకుంటున్నాను. తప్పైతే క్షమించు బాబా. వెంకటాద్రి వచ్చాడు,
నిన్ను చూస్తే ప్రాబ్లం అవుతుంది. ఏంట్రా ప్రాబ్లం? చంపుతానంటాడు అంతేగా? అది చూస్తాను. రేయ్, అయితే కన్నబిడ్డను చంపుకుంటావా?